కళ్యాణదుర్గం పట్టణంలో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ చైతన్య కార్పొరేట్ పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు హనుమంతరాయుడు డిమాండ్ చేశారు. విద్యా సంస్థలతో ముడుపులు తీసుకుని కన్నెత్తి కూడా చూడటం లేని ఎంఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలో కార్పొరేట్ విద్యా సంస్థ నారాయణ శ్రీ చైతన్య ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు నేడు స్పందన కార్యక్రమంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి వేలాది డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వం పెట్టిన ఫీజు నిబంధనలను కూడా తుంగలోకి తొక్కుతున్న, కనీసం విద్యాశాఖ ఏ ఒక్క సంవత్సరం కూడా చర్యలు చేపట్టిన పాపాన పోలేదని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యాశాఖ కనీసం ప్రైవేటు పాఠశాలలకు కొమ్ము కాయకుండా, పేద విద్యార్థుల చదువుకు ఆటంకాలు కలగకుండా ఫీజులు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆర్డీఓను కోరారు. కళ్యాణదుర్గంలో గత ఎన్ని సంవత్సరాలుగా ఎంఈఓకు పాఠశాలలపై ఫిర్యాదు చేస్తున్నా కేవలం నోటీసులు మాత్రమే ఇస్తున్నామని చెప్పటం విడ్డూరంగా ఉందని, నోటీసులు తీసుకొని నారాయణ చైతన్య వంటి పాఠశాలలు పదవ తరగతి వరకు పర్మిషన్లు లేకున్నా విద్యార్థులను తీసుకొని ఎగ్జామ్ ఫీజులు అనంతపురంలో కట్టి పాఠశాలలో పదవ తరగతి పర్మిషన్ లేకుండా నడుపుతున్నప్పటికీ కూడా విద్యాశాఖ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం చూస్తే అనుమానం లేకెత్తిచ్చే అవసరం ఉందని ఏఎస్ఎఫ్ మండిపడింది.